హాయ్ నేను సతీష్. ఈ వీకెండ్ ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? ఎవరు అసలైన కట్టప్ప, ఎవరు ముదురు కట్టప్ప, అట్లాగే ఎవరు వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది మీకేమనిపించిందో? ఓవరాల్ ఈ సీజన్లో ఈ 2 వారాల జర్నీలో ఎవరు ఎక్కువగా స్ట్రాంగ్? హౌస్ మేట్స్ అయితే మ్యాక్సిమం సందీప్, శివాజీ స్ట్రాంగ్ అని ఒక ఒపీనియన్ ఫామ్ అయింది వాళ్ళకి. మరి వెన్నుపోటు కట్టప్ప అంటే తేజ అని ఈ వారమంతా ఆయన ఆడిన ఆటకి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రేపు ఇదే రిఫ్లెక్ట్ అయింది కూడా నామినేషన్లో. ఇలాంటి టాస్క్లు కూడా నామినేషన్లకు ముందు ఆదివారం పెట్టేది కూడా ఇందుకే హింట్ ఇచ్చి కొద్దిగా పుండు మీద కారం జల్లినట్టుగా రాజేసి రేపటి కోసం కంటెంట్ కోసం మీకేమో నామినేషన్లకు రీజన్స్ కోసం పాయింట్స్ కోసం అన్న మాదిరిగా బిగ్ బాస్ అయితే ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ అట్లాగే ఇచ్చాడు, అందులో డౌట్లు. ఇక మరి మీకేమనిపించింది? ఎవరు ముదురు కట్టప్ప, ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది కామెంట్ అయితే ఇచ్చారు. అట్లాగే వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. అట్లాగే ఇంకోటి ఏమంటే మన జర్నలిస్ట్ సతీష్లో పాయింట్ పెద్ద అద్భుతమైన రివ్యూస్, అనాలిసిస్, రోస్టింగ్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితులు మిస్ కాకుండా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫైర్తో కలిపి అన్నీ వేసి వస్తాయి. పాయింట్ పెద్ద రివ్యూస్, అనాలిసిస్, జర్నలిస్ట్ సతీష్లో మన న్యూస్ బాల్ ఛానల్లో నేను రివ్యూస్, అనాలిసిస్ అన్నీ వస్తాయి. కనుక 2 ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఆల్ అయిన బటన్ టచ్ చేయడం కూడా మర్చిపోకండి. న్యూస్ బాల్ అయితే 5 లాక్స్కి దగ్గరగా ఉంది. సీజన్ ముగిసేలో 5 లాక్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అట్లాగే ఎవ్రీ వీడియోకి మీ నుంచి నిన్ను అడిగేది లైక్ లైక్ లైక్. ఓకేనా? సరే, ఇక ఎపిసోడ్ చూస్తే స్టార్టింగ్ శివాజీకి చిన్న ధమ్కి ఇచ్చారు నాగార్జున. ఉల్టా పుల్టా ఎప్పుడైనా రూల్స్ చేంజ్ కావచ్చు. శ్రీనివాసన్ చెప్పిన దాని ప్రకారం పవరస్త్ర దొంగతనం చేయడానికి వీలు లేదంటే శివాజీ అక్కడే ఉంచేస్తాడు కనుక రూల్స్ చేంజ్ అని. సో ఇంకా అలర్ట్ గుండుబాబు జాగ్రత్తగా దాచిపెట్టుకునేలేక. అలాగే తర్వాత ఈ వెన్నుపోటు కట్టప్ప ఎవరు మీ ఆటలో, శత్రువు ఎవరు, బల్లాలు ఎవరు స్ట్రాంగ్ అనేది చెప్పేసి శోభా శెట్టి ఏమంటుంది, శత్రువేమో ప్రిన్స్ అంట. ఎందుకంటే రణధీర టీంలోనే నేనే డిజర్వ్, నేనే కష్టపడ్డా అన్నాడు, మేము కష్టపడ్డాం, 2 గెలవడం వల్ల డిజర్వ్ అని అంటారు కదా. మరి ఆయన స్ట్రాంగే కదా, అది శత్రువు అనింది ఓకే. ఆ చెప్పిన రీజన్కి దానికి సెట్ అవ్వాలి. ఆయన స్ట్రాంగే, అందులో డౌట్లో స్ట్రాంగ్ కాబట్టి గెలిచాడు. కానీ అందువల్ల మీరు స్ట్రాంగ్ అయ్యారు, మీరు రెండు టాస్క్లు గెలిచారు, 2 గెలవడం వల్లే మీరు శత్రువు అంటే అది ఎట్లా అవుతుంది? ఆయన టీమును గెలిపించింది ఆయనే కదా, రేసులోకి నిలబెట్టింది. కొన్ని శోభన ఫైనల్గా వాళ్ళు సెలెక్ట్ అయితే చేయలేదు, కానీ ఈమె కూడా రేసులో నిలబడింది తర్వాత రౌండ్లో. అంటే ఆయన కూడా ఆ పార్టిసిపేషన్ ఉండబట్టి, గెలిపించబట్టి ఆయన కష్టం అంతా తోడవబట్టే కదా. అట్లాగే నెక్స్ట్ కట్టప్ప ఎవరంటే గౌతమ్ అంట. నామినేషన్లో ఉన్నారో లేరు చూశాడు, కానీ అంటే సేవ్ గేమ్ ఆడాడు లేక ఆయన కోసం ఆయన చూసుకున్నాడు తప్ప నిజంగా ఎవరు డిజర్వో ఎవరు డిజర్వో కాదో చూడలేదు. అంటే గౌతమ్ కూడా అంటే మేము శోభ ప్రియాంక వీళ్ళందరికీ అనుకున్నాం, వీళ్ళకి కూడా అనుకున్నాం, బట్ ఫైనల్ చేయలేదని. మరి ఆయన స్ట్రాటజీ అయితే అది వేసుకున్నాడు గౌతమ్. ఆ స్ట్రాటజీ కన్నింగ్ స్ట్రాటజీ అయినా కానీ ఆయన హౌస్లో ఉండాలి కాబట్టి ఏదో నామినేషన్లో ఉండే వాళ్ళకి సేఫ్గా ఇచ్చుకుందాం అనుకున్నాం. ఫైనల్కి వాళ్ళే బిస్కెట్ అయితే అయిపోయారు ఇలాంటి స్ట్రాటజీ వల్ల. అందుకే ఇది రియాలిటీ షో అనేది గుర్తుపెట్టుకుని ప్రతి డెసిషన్ కూడా ఎంత హానెస్ట్గా ఎంత జెన్యున్గా తీసుకుంటే అంత మంచిది. ఇంత బయట రెండు దగ్గర బ్యాడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఇలాగ అన్ఫెయిర్ డెసిషన్స్ అనేది తీసుకుంటే. అట్లాగే గౌతమ్ కృష్ణ తనకేమో ప్రిన్స్ శత్రువు, ఎందుకంటే స్ట్రాంగ్ ఓపోనెంట్ డౌట్ లేదు అందులో. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళందరికీ ఏ రకంగా చూసినా ఫైట్ అయితే పడుతూ ఉంది. నెక్స్ట్ రతిక కటప్ప, ఎందుకంటే వెన్నుపోటు పొడిచింది రతిక అంటే అక్కడ నాగార్జున పంచు, వెన్నుపోటు నీకు కూడా పొడిచింది అంటే ఇంకెవరికి పొడిచింది, ఎందుకు పంచు చేశారు అక్కడ నాగార్జున, మీకేమర్థమైంది కామెంట్ చేయండి. అంటే అక్కడ రైతు బిడ్డ కూడా వెన్నుపోటు పొడిచిందనా? మరి మీకేం అర్థమైంది, ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి. నీకు కూడానా వెనుపోటని గౌతమ్కి పనిచేశారు కనుక. ఆయన ఏమంటాడంటే లేదు సార్, 5 ఒకవైపు ఉన్నా ఆమె ఇంకో వైపు ఉందంటే అది వెనుపోటని అంటాడు ఆయన. ఇప్పుడు టీం డెసిషన్ని మ్యానిపులేట్ చేసేసిందని, ఆవిడ డెసిషన్ ఆవిడ చెప్పడంలో తప్పులే, కాదు లేగానే ఎక్కువైంది, కాకపోతే ఫ్లిప్పింగ్ స్టార్ అయిపోయింది. మార్చి 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 ఫస్ట్ శోభా శివాజీ అని, తర్వాత ప్రియాంక శివాజీ అని, ఫైనల్గా శివాజీ అని చెప్పేసి, తర్వాత ప్రిన్స్ అనుకున్న ప్రిన్స్ని అన్నానని చెప్పేసి ఇలాగ ఫ్లిప్ 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 అవడం వల్ల వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. ఈవిడికి అవకాశం ఇచ్చి ఉంటే ఈవిడేం చేస్తుంది, ఫైనల్ డెసిషన్ ఎట్లా తీసుకుంటుంది లెక్క. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళైతే నమ్మలేని పరిస్థితి వచ్చింది. సో ఆ రకంగా కట్టప్ప అయితే ఇచ్చినట్టున్నాడు. అట్లాగే నెక్స్ట్ వన్ రతిక కట్టప్ప తేజ, నేను సారీ చెప్పినా ఆ పాలు చెప్పినా నా డెసిషన్ నేను చెబుతున్నాను, అసలు వెళ్ళా పట్టించుకోలేదు. ఈయనేమంటాడు తేజ, రతిక ఆరో పొజిషన్లో వెళ్తే నీకేంటి ప్రాబ్లం అని నాగార్జున అడిగేటప్పుడు, శివాజీకి వద్దనుకున్నాం ఫస్ట్, అమ్మాయిలకి ఇవ్వాలనుకుని ఎవరి పేరు చెబితే వాళ్ళకే ఇస్తానని చెప్పింది కదా, మరి ఎందుకు నమ్మలేదంటే, ఎందుకు నమ్మలేదంటే ఆవిడ మాట మార్చింది కాబట్టి, ఫ్లిప్ స్టార్ లెక్క అటు ఇటు ఇటు చేసింది కనుక ఒక క్లారిటీగా లేదేమో ఆవిడ అనుకున్నట్టు ఇటు నుంచి ఏం చేస్తుంది అని ఒక భయంతో వాళ్ళైతే ఇవ్వాల, ఎందుకంటే అన్ని స్టెప్స్ మార్చిందని. అలాగే తర్వాత రతిక శత్రువు అంటే గౌతమ్ అంట. దానికి ఏంటంటే దామిని, శుభశ్రీ, గౌతమ్ వీళ్ళ ముగ్గురు డిస్కషన్ వచ్చినప్పుడు ఆ టాస్క్లో భాగంగా నేను వచ్చేటప్పుడు టాపిక్ మార్చేస్తున్నారు, నాతో నో డిస్కషన్, అంటే నువ్వు ట్రస్ట్ బిల్డ్ చేయలే. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకరినొకరు నమ్ముతున్నారు, నేను నమ్మలేదంటే నువ్వు అట్లా చేసావు ఆడావు కనుక. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ చేసి ఒక డెసిషన్ తీసుకున్నారు రతిక, వీళ్ళందరూ పార్టిసిపేషన్ చేశారు ఓకే. ఫైనల్కి షకీల కన్నప్పుడు గౌతమ్ అని కూడా, గౌతమ్ షకీల శివాజీ కన్నప్పుడు కూడా డన్ అనింది ఓకే అని. అలాగే ముందు కూడా మాట్లాడిన ఒక ఫైనల్గా గ్రూప్ డిస్కషన్లో ఆవిడ పార్టిసిపేషన్ చేయకుండా, వాళ్ళ డెసిషన్కి అప్రూవ్ చేయకుండా, అగ్రి అవ్వకుండా ఉండి ఉంటే అప్పుడు తన ఒపీనియన్ తను చెప్పుకున్నా సరే బాగుండేది.
ఫస్ట్ ఓకే అనేసి అగ్రి అయిపోయి అప్రూవ్ చేసుకుని ఓకే డన్ అని చెప్పేసి ఫైనల్గా మార్చడంతో మరి అందరికీ ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. ఆమె శివాజీకి సపోర్ట్ చేస్తాను అనేది ఓకే, బట్ ఆవిడ మళ్ళీ ఎట్లా డెసిషన్ తీసుకుంటుందో లేక వాళ్ళు నమ్మే పరిస్థితి లేకపోయాం. అలాగే మరి అందుకే ఈ అమ్మాయి చెప్పిన దానికి శివాజీకి సపోర్ట్ చేస్తానని చెప్పి బట్ చేంజ్ చేసేస్తానేమో లేక వాళ్ళే ఫిక్స్ అయిపోయారు, నా గురించి వాళ్ళే రాంగ్ ఎస్టిమేషన్ అయిపోయింది అని లెక్క. ఎందుకంటే అందుకోసమే ఆవిడ డెసిషన్ అగ్రి అయ్యి అప్రూవ్ చేసి ఆ తర్వాత చేంజ్ చేసిందని. తర్వాత తేజ శివాజీ శత్రువు, ఆయన అర్థం కావట్లేదు, ఆయన స్ట్రాటజీలు అర్థం కావట్లేదు, టఫ్ ఫైట్ అది మాత్రం వాస్తవం. శివాజీ అయితే మంచి ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్ అవుతాడు కొద్దిగా, ఎందుకో డల్ అయినట్టు ఉన్నాడు, హోమ్ సిక్ అవుతున్నట్టు ఉన్నాడు, కొద్ది కాన్ఫిడెన్స్ కొద్ది పెరిగితే బూస్టప్ వస్తే మంచి ఫైట్ అయితే ఇస్తాడు. రెండు వారాలు అందులోకి తేజ అయితే అడుక్కున్నాడు. శివాజీ గురించి షాకింగ్ న్యూస్లు విన్నప్పుడల్లా తేజ ఇలా నోరు ఎలబెట్టేలా ఇలా చూస్తుంది. ఇప్పుడు రేపటి ప్రోమో గురించి చూసినా సరే శివాజీ మీరు చెప్పండి అంటున్నారు కదా, శుభశ్రీ శోభశెట్టి మధ్య పంచాయతీ ఎందుకు మీరే తేల్చండి, మీరైతే ఎవరు ఇది ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేటప్పుడు కూడా ఈయన ఏం చెప్తాడు అబ్బా అనేసి తేజ అలా నోరు ఎలా పడిచి వస్తుంది. ఆయన ఎప్పుడు ఏ టాస్క్ అన్నా. అలాగే తేజ గౌతమేమో శత్రువు అంట, ఎందుకంటే కటప్ప పుల్రాజు పుల్ టాస్క్లో నా ప్లేస్ చేంజ్ చేసాను, చిన్న రీజన్ అది పెద్ద మ్యాటరే కాదు. అలాగే శివాజీ ప్రశాంత్ బల్లాల దేవ చాలా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, గట్టి ఫైట్ ఇస్తాడని ఫీల్ అవుతున్నాను అంటున్నాడు. ఫస్ట్ నుంచి ఈయనైతే శివాజీ వేరే లెవెల్లో లేపుతున్నాడు. ఆ ప్రశాంత్ కూడా తన మీద తనకు అంతగా నమ్మకం లేదు, నేను చాలా స్ట్రాంగ్ నేను ఆడతాను నేను ఉంటాను, ఎందుకంటే ఈ వారమంతా అతను నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయినా ఎంపైర్ అయినా పవర్ నీకు సపోర్ట్ చేస్తా, శివాజీకి సపోర్ట్ చేస్తా, నేను ఉంటాను, నేను హౌస్ని చూడాలనుకున్నా ఇక్కడికి రావాలనుకున్నా వచ్చాను వెళ్ళిపోతున్నాను. ఆయనకు కూడా అంత నమ్మకం లేదు ఆయన మీద, కానీ ఆయన మీద శివాజీకి 100 రెట్ల నమ్మకం అయితే ఉంది, అంత కాన్ఫిడెన్స్ కొన్నాడు. ఆయన లేకపోతే బాబు నిజంగా మరింత డల్ అయిపోయేవాడేమో ప్రశాంత్. అడిగే శివాజీ తేజకి తన ఆడ తప్ప అందరు ఆడ ఆడుతున్నాడు, ఇది మాత్రం నిజమే, ఎంటర్టైనర్ ఓకే జోక్స్ చేస్తుంది కానీ అందరిలో అందరికీ మ్యానిపులేట్ చేస్తున్నాడు ఎక్కువ తేజ. ఇప్పుడు ఆ టాస్క్ పరంగా చూసుకున్న సందీప్ ఈరోజు తప్పు చేశాడన్నా, రాంగ్ స్ట్రాటజీ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడన్నా, ఇవన్నీ కూడా ఏంటంటే శోభా శెట్టికి ఫేవరటిజం చేద్దామని రకరకాలుగా మ్యానిపులేషన్ చేస్తున్నాడు, అందరు ఆటలో దూరుతున్నాడు, అది వాస్తవం, ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాడు, దానివల్ల ఆయనకే నష్టం. లాస్ట్ వీక్ తప్పింది గండం, లాస్ట్ 3లోనే ఉన్నాడు, ఈ వారం కూడా లాస్ట్ డేంజర్ జోన్లో ఉన్నాడు, ఈ వారం అంతా డబుల్ అయితే ఆయన కూడా ప్యాక్ ఎవరు బ్యాగ్స్ అయిన పరిస్థితి వచ్చి ఉండేది, ఏదో త్రుటిలో తప్పిన ప్రమాదంలాగా చావుదేపు కన్నులు అట్టబోయిందని మాదిరి జస్ట్ మిస్ డబుల్ అయితే అయిపోయి ఉండేది ఇప్పటికి, షకిల్తో పాటు బయటకు వచ్చేయాల్సిందే ఆ స్ట్రాటజీ. అలాగే నెక్స్ట్ వన్ ప్రశాంత్ తేజ కట్టప్ప అంట. ఎందుకు కట్టప్ప తేజ అంటే బాగానేమో ఇక్కడ అక్కడ చెప్పాడు, అది వాస్తవమే చూసాం అక్కడ ఇక్కడ ఇక్కడ ఆ రెండు గ్రూపులకి ప్రధానంగా ఇతను డబుల్ గేమ్ ఎక్కడంటే బయటపడింది. సందీప్ మాస్టర్ తలకు పవరస్త్ర పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ తరపున ఇతడే స్పైలా వచ్చాడు, వీళ్ళ తరపున ఇతడే స్పైలా వెళ్ళి అటు ఇటు గెలిపి డబుల్ గేమ్ ఆడాడు. ఇటు నుంచి హౌస్ బయట గార్డెన్ ఏరియాలో ఉండి ఈ స్టార్ మాబ్యాస్ తరఫున కూడా లోపలికి పోయి ఎక్కడుంది ఎక్కడ పెట్టారు ఎక్కడ కనుక్కునేదని క్లూస్ హింట్స్ కోసం వెళ్ళాడు. అటు నుంచి కూడా ఈ సందీప్ మాస్టర్కి తెలిసిపోయిందా ఏంటి వెతుకుతున్నాడు ఏంటో, అటు ఇటు గెలిపి మొత్తానికి డైవర్షన్ మొత్తం గేమ్ అయితే ఆడాడు. సో అందువల్ల కట్టప్ప అంట. అట్టగే శివాజీ ఏమో శత్రువు, ఎందుకంటే ఈ టాస్క్ ఫుల్ డైవర్షన్ కాబట్టి ప్రశాంత్. శివాజీకి అయితే అందరూ స్ట్రాంగ్ ప్లేయరు అనేది ఫిక్స్ అయిపోయారు, అతడు గట్టి ఫైట్ ఇస్తాడు డౌట్ లేదని. అడిగిన నెక్స్ట్ వన్ ప్రిన్స్, ఇక్కడ సేవ్ అయినప్పుడు చాలా ఎమోషన్ అయ్యాడు, ఫుల్గా రిలాక్స్, ఎందుకంటే అంటే అందరూ టెన్షన్ ఉంటుంది అనుకోండి కానీ ఇతనికి ఏంటి లాంగ్వేజ్ ప్రాబ్లం అంటున్నారు, ఎవరితో వైబ్ సెట్ అవ్వలేదు, అసలు నా భాష నా బాధ నా భావం ఆడియన్స్కి అర్థమైందో లేదో, హౌస్ మేట్స్కి అర్థం కాకపోయినా ఆడియన్స్కి అని అర్థమైతే పర్వాలని లేక బాగా ఆయన థ్యాంక్స్ చెప్పే విధానం కానీ హార్ట్ఫుల్గా రిలాక్స్ అవ్వడం కానీ అంత కొద్దిగా అంటే డౌట్ఫుల్గా ఉన్నాడు, భయపడతా అనిపించింది, కొద్దిగా బాగా ఎమోషన్ అయ్యాడు. తర్వాత దామిని సందీప్ శత్రువు, ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ అన్ని రకాలుగా, ఫిజికల్లీ మెంటల్లీ మైండ్గా అన్ని రకాలుగా అని చెప్పింది. ఓకే సందీప్ కూడా స్ట్రాంగ్ ప్లేయర్ అనిపిస్తున్నాడు, మరి ముందు ముందు చూడాలి. కట్టప్ప ఎవరంటే శుభశ్రీ, ఎందుకంటే ఇది మరీ వెరైటీగా అనిపించింది, ఎందుకమంటే గేమ్ చాలా స్ట్రిక్ట్గా ఆడుతుందండి, అవతల ఫ్రెండ్ ఉన్నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నా ఎవరున్నా చూడదు, ఆ గేమ్ స్ట్రిక్ట్గా ఆడే దాంట్లో భాగంగా వెనుపోటు పూడి చేస్తుందేమని భయపడుతుందంట. అంటే గేమ్ స్ట్రిక్ట్గా ఆడతా నా ఫ్రెండు నా బెస్ట్ ఫ్రెండు నా క్లోజ్ ఫ్రెండ్ని గివప్ ఇచ్చేయాలా లేకపోతే సాక్రిఫైస్ చేసేయాలా ఏం చేయాలి దామినికి, తన గేమ్ తను స్ట్రిక్ట్గా ఆడకపోతే అనుకోవచ్చు లేదా పక్క వాళ్ళు గేమ్స్ ఆడకూడదు అనుకోవచ్చు, కానీ గేమ్ స్ట్రిక్ట్గా ఆడడం తప్ప అంటే తన గేమ్ వదిలేసి ఈవిడికి ఇచ్చేయాలా, ఇదే కరెక్ట్గా అనిపించింది దామిని. అలాగే సందీప్ కట్టపూర్ కంటే శివాజీ కంటే, ఎందుకంటే ఆయన నాకు చాలా ఇష్టం కానీ కెమెరాకు వచ్చేప్పటికీ నన్ను గ్రూప్గా ఫామ్ అయిపోయి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవరిని తప్పించి అమరకి ఇచ్చాడు కనుక గ్రూప్గా ఫామ్ అయిపోయి అలా చేయడం బాగాలేదనిపించి అలా చేశారనిపించింది అని నాకు అన్నాడు కదా, దాని గురించి హర్ట్ అయ్యాడంట. అయితే ఇక్కడ నాగార్జున ఒక మాట మంచి మాట, నేను మొన్నటి నుంచి అడగలేదు ఈ పాయింట్ అడిగితే బాగుండు అనుకున్నాను కదా, ఆ పాయింట్ అయితే మంచిగా అడిగారు. సందీప్ ప్రిన్స్ యావార్కి ఎందుకు ఇవ్వలేదు, అమర్దీప్కి ఎందుకు ఇచ్చావు, ఆయన ఎందుకు సెలెక్ట్ చేసావు, ఈయన ఎందుకు చేయలేదు అంటే సందీప్ చెప్పిన ఆన్సర్ ఏంటి అక్కడ, ప్రిన్స్ ఎవరు నేనే ఆడాను, టీం మొత్తంలో నేనే పార్టిసిపేషన్ చేశాను, గెలుపు మొత్తం నాదే ఘన విజయం అంతా నాదే మాదిరిగా అన్నాడు. పెయిన్ఫుల్యే కానీ అట్లా అండం నాకు నచ్చలేదు అంటాడు. మరి అమర్దీప్ కూడా అదే మాట అన్నాడు కదా, అరే నన్ను ఎట్ట తీసేస్తారు, నేను ఎందుకు తిట్టే జరగదు, నన్ను అసలు గుర్తించలేదు, నన్ను అసలు పట్టించుకోవట్లే,
నాకు అసలు నేను హౌస్లో ఉన్నానా లేదా, నా పార్టిసిపేషన్ లేదా, నా కంట్రిబ్యూషన్ లేదా, నేను ఏమైనా కూరలో కరివేపాకనే మాదిరి ఆయనే అదే మాదిరిగా గింజుకుని గిలగిలగిలగిలు ఆడిపోయాడు కదా, అలాగే రియాక్ట్ అయ్యాడు కదా, పెద్ద పెద్ద గరిచాడు కదా, మరి సందీప్ అది మర్చిపోయాడు అంటే మరి ఆయన అన్ఫేర్ గేమ్ ఇది, ఇట్లా బ్యాడ్ గేమ్ ఇది, వెరీ సాడ్ గేమ్ ఇదిని ఒడ్డున పడి చేపలా కొట్టుకున్నాడు కదా. సో అక్కడ నాగార్జున మంచి మాట మళ్ళీ అడిగాడు, మరి బిగ్ బాస్ అన్నీ పరిశీలనలో అన్నాడా, ఆట ప్రకారం అన్నాడా, ఆట ప్రకారం అన్నాడా, ఆలోచన ప్రకారమా అంటే, అప్పుడు ఆలోచన ప్రకారం సార్ అన్నాడు. అక్కడ వాస్తవానికి బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఈ ఆట ప్రకారం, ఈ టాస్క్ ప్రకారం, ఇది ఏదైతే పవరాస్త్రం కోసం స్పెషల్ టాస్క్లు ఇచ్చారో దాని ప్రకారం బేస్ చేసుకొని ఎవరు డిజర్వ్ ఎవరు డిజర్వ్ కాదని చెప్పన్నాడు. నేను మన రివ్యూలో కూడా ఇదే చెప్పా, దీని ప్రకారం చెప్పమంటే సందీప్ మాస్టర్ ఏమో మొత్తం ఓవరాల్గా కిచెన్ వర్క్ హౌస్ వర్క్ అన్నీ కలిపి చెబుతానంటే అది కరెక్ట్ కాదు, దీని మీద అతను రాంగ్ డెసిషన్ తీసుకున్నాడని చెప్పి ఫైనల్ ఇక్కడ అడిగితే మరి లాస్ట్కి ఆయన కూడా అగ్రీ అయ్యే పరిస్థితి. అప్పుడు మరి శివాజ్ అన్న దాంట్లో తప్పే ఉంది, నీ పర్సనల్ వ్యూ అయినప్పుడు ఆయన అన్ని దాంట్లో తప్పే లేదంటే సందీప్ కూడా ఒప్పుకున్నాడు అప్పుడు, అవును సార్ తప్పులేదు, కాకపోతే నాకు చెప్పాల్సిందని నువ్వు డెసిషన్ తీసుకోవడం రాంగ్ పోను నువ్వు అడగొచ్చు కదా, శివాజీని అడిగితే తప్పేం లేదు కదా, నాకు ఒక డెసిషను తీసుకోలేకపోతున్నా డౌట్ ఉంది. ఇప్పుడు నిన్న అన్నారు కదా ఆయన ప్రియాంక విషయంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆఫ్ బెనిఫిట్ అని లెక్క ఇచ్చావు కదా, అట్లా ఇది కూడా ఏమైనా ఇచ్చినావా ఏంటి అని లెక్క, పోనీ ఇది కూడా అడిగి ఉండాల్సిందేమో. అలాగే శివాజీ కూడా ఇక్కడ అంటాడు సందీప్కి, నేను ఒక మాట చెబుతా అండి, ది బెస్ట్ బయటకు ఎవరు రావట్లా వీళ్ళ కోఆపరేషన్ నేచర్ వల్ల, ఎందుకంటే వీళ్ళ గ్రూప్ 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 అన్నాడు కదా, సో ఈ కోఆపరేషన్ నేచర్ వల్ల టెన్షన్ పడుతున్నారు తప్ప, అఫ్కోర్స్ నా ఫ్రెండ్స్ ఉంటే నేను అలాగే ఉండేవాడినేమో, కానీ ఓపెన్ అయితే మంచి గేమ్ వస్తుంది, పెద్ద గేమ్ వస్తుంది అంటే అది వాస్తవం. వాళ్ళు ఎంతసేపు నేను నా ఫ్రెండ్ ఇక్కడ ఎవరు ఫ్రెండ్ కాదు పాడు కాదు కొట్లాడుకోవడానికి వచ్చారు, కొట్టుకోలు తనుకోలు గట్టిగా పాయింట్లన్నీ బయట పెట్టాలా, మంచి టఫ్ ఫైట్ వస్తుంది, అప్పుడు కూడా ఓపెన్ అవుతుంది, ఏమైతుంది సేఫ్గా మాడి సేఫ్గా ఏం సాధిస్తారు చెప్పండి, వెళ్ళారు ఉన్నాం వచ్చాము, ఒక్కరోజుకు ఒక వారం ఉండి వెళ్ళిపోయినా పర్వాలా, కానీ స్ట్రైట్గా ఆడాడు, ఫెయిర్గా ఆడాడు, పార్షియాలిటీ చూపించలే, గ్రూప్ గేమ్ ఆడలే, ఎట్లాంటి ఒపీనియన్ ఫామ్ అవ్వాలి, కానీ ఉన్న మూడు రోజులైనా పది రోజులైనా పది వారాలు ఉన్న సార్ సేఫ్ గేమ్ ఆడుకుని నేను నా ఫ్రెండ్స్లో లోపాలు ఏమి కనపడకుండా ఆపోజిట్ టీంలో అన్ని లోపాలు కనపడితే ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా రేపటి ప్రోమో చూసుకుంటే నామినేషన్కి సంబంధించి శోభా శెట్టి ఏమో రెండు వారాలు నామినేట్ కాలేదు అని ఒక మాట చెబుతాను శుభశ్రీకి, మరి తన ఫ్రెండ్ ప్రియాంక కూడా రెండు వారాలు నామినేట్ కాలేదు కదా, అలాగే నువ్వు అందరితో సేఫ్, అఫ్కోర్స్ శుభశ్రీ ఆడుతుంది పక్క సేఫ్గా ఆడుతుంది, మన గౌతమ్ కృష్ణ కూడా అదే మాట అన్నాడు, ఈ అమ్మాయి కూడా చాలా సేఫ్గా ఆడుతుంది దావని, నువ్వు సేఫ్గా ఆడి నీకంటే సేఫ్గా ఆడుతుంది ఇలా ఆడితే డేంజర్ అని అది శుభశ్రీ సేఫ్గా ఆడుతుంది చాలా నేగ్గా చెబుతుంది. నెక్స్ట్ ఎప్పుడు ఆవిడ ఆవిడ నెక్స్ట్ వచ్చింది కదా శుభశ్రీ, ఇక్కడేటో ఆవిడ కదా నెక్స్ట్ పాయింట్లో ఆవిడేమంటుంది ఏమది, సందీప్కి బలాలు దే వచ్చింది ఎందుకంటే స్ట్రాంగ్ అంట, ఆయనకి గ్రూప్ తలకి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది, అది కూడా హ్యాపీ అని అంట, మీ దగ్గర చాలా యూనిటీ ఉందండి అనేసి. ఇప్పుడు పవరాస్త్ర సందీప్ మాస్టర్ పోగొట్టుకునేటప్పుడు ప్రియాంక శోభా శెట్టి వీళ్ళు వచ్చి అమర్దీప్ వచ్చి నానా హైరాణ చేసేసి ఏదో దీనిలాగా వెతికి వెతికి హడావిడి చేశారు కదా, అందరికి ధమ్కిరిచ్చా అదివ్వకపోతే అలాగా అదేంటి ఇదేంటి డామ్ డూమ్ డస్ అని హడావిడి చేశారు కదా. సో అది గ్రూప్ గేమ్ అనకుండా నేగ్గా తెలివిగా క్లాసికల్ టచ్ ఇచ్చింది, మీది గ్రూప్ గేమ్, శివాజీ భాషలో చెప్పాలంటే పచ్చిగా స్టార్ మా బ్యాచ్ అంతా ఏకమైపోయిన లెక్క. మనం రెగ్యులర్గా బిగ్ బాష్లో మాట్లాడుకునేది చెప్పుకునేది హౌస్ మేట్స్ కానీ ఆడియన్స్ కానీ మన రివ్యూర్స్ కానీ గ్రూప్ 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 ఆ రెండు పదాలు వాడకుండా శుభశ్రీ ఎంత నేగ్గా ఆడుతుంది క్లాసికల్ టచ్ ఇచ్చి సేఫ్గా ఆడుతుంది అనడానికి ఇదే ఉదాహరణ. మీరు గ్రూప్ గేమ్ ఆడారేమో నీ పవరాస్త్రం పోయింది, నువ్వు బాధపడు, నువ్వు వెతుకు, నువ్వు అడుగు, మీరంతా ఎందుకు వచ్చారు అని గట్టిగా అడగకుండా ఏం పార్ట్ ఆఫ్ గేమ్ మేము తీస్తాం భద్రపరచుకోమని బిగ్ బాస్ చెప్పాడు, నువ్వు దాచుకోలేకపోయావు, నేను దోచుకున్నాను, తప్పేముంది, నేను ఆట ఆడా, నేను ఆడబట్టి ఎంత కంటెంట్ వచ్చింది, ఇట్లా మాట్లాడుంటే బాగుండు, పిల్ల ఓపెన్ అయ్యిందిరా బాబు అనుకునేవారు. అట్లా ఓపెన్ కాకుండా నువ్వు స్ట్రాంగ్, నీకు స్ట్రెంగ్త్ ఉంది, అది చాలా హ్యాపీ, మీ యూనిటీ నాకు నచ్చింది, రేపు ఆ యూనిటీ నచ్చిద్దా, గ్రూప్ గేమ్ ఆడిస్తే ఇవిడికి నచ్చిందా, సమ్మగా ఉందా, హాయిగా ఉందా. సో ఇదే సేఫ్ గేమ్ అంటే ఇది పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఆ పిల్ల శుభశ్రీ. అదే రీజన్ మీద రేపు నామినేషన్ చేస్తున్నారు, దానికి సంబంధించి మనం వేరే వీడియోలో మాట్లాడదాం. అటుగా శుభశ్రీ కట్టపూర్ అంటే తేజ అంటే ఎవ్రీ టైం నేను ఏదో ఒకటి చేస్తున్నా గుచ్చుతనడం మోసం చే అది మాత్రం వాస్తవం. సో తేజకి ఇప్పటికైనా ఇంతమంది కట్టప్ప అని ఎందుకు ఇచ్చారు, రేపు నామినేషన్లు కూడా ఇవే పడతాయి, దెబ్బడి ఇది కూడా పడతాయి, డౌటే లేదు. సో ఒకసారి రివీల్ చేసుకుని ఆత్మవిమర్శ చేసుకుని రైట్ రూటా రాంగ్ రూటా అసలు మనం చేసింది ఏంటి అని ఆయన కానీ రివ్యూ చేసుకుంటే ఆట మారుతుంది, నాలుగు రోజులు హౌస్లో ఉంటాడు, లేకపోతే ఈ వారం తప్పింది వచ్చేవారం వస్తాడు బయటకు, అంతే తేడా. ప్రియాంక సందీప్ ఏమో శత్రు ఓకే లాస్ట్ వీక్ టఫ్ ఫైట్ ఇచ్చాడు, వెరీ గుడ్, స్ట్రాంగ్ ఫైట్ అయింది. నెక్స్ట్ వన్ ప్రియాంక కట్టప్ప సేఫ్, ఇది పక్కా సేఫ్ రీజన్కే సేఫ్ రీజన్, ఇంతకంటే సేఫ్ సిల్లీ సోలు రీజన్ లేదనిపించింది. కట్టప్ప అంట శివాజీ కంట పాజిటివ్ నోట్లో అంట, ఎందుకంటే ఫస్ట్లో నాకు వెన్నుపోటు పొడి చేస్తున్నాడే అనుకున్నా, కానీ కాదు బాహుబలిని కాపాడడానికి కట్టప్ప తెగ ప్రయత్నం చేసినట్టుగా తెగ సేవ్ చేసినట్టుగా నా కోసం కూడా నా మంచి కోసం నన్ను మంచిగా ఆడాలని లేక శివాజీ చెబుతున్నాడంట. ప్రియాంక ముదిరిపోయింది అనిపించింది నాకు ఈ విషయంలో, ఇంత సేఫెస్ట్ రీజన్ చెప్పడంలో. నాగార్జున యాక్చువల్గా ముదురు కట్టప్ప ఎవరు అని అడిగారు కదా, ముదురు సేఫ్ గేమ్ ఆడుతున్నది ఎవరంటే ప్రియాంక అనిపించింది, సేఫెస్ట్గా సేఫెస్ట్ రీజన్ ఇది.
అలాగే ప్రిన్స్ శివాజీ బాలాల దేవ ఫస్ట్లో నేను వీక్ పర్సన్ అనుకున్నా, చాలా స్ట్రాంగ్గా అప్రిషియేట్ చేస్తున్నా, అది ఓకే. అందరూ ఎక్కువ మంది ఆయనకి గుర్తించారు మొత్తానికి, ఆయనతో జాగ్రత్తగా ఆడాలండి. నెక్స్ట్ ప్రిన్స్ కట్టప్ ఇవ్వండి సందీప్. ఓకే, ఓవరాల్ పర్ఫార్మెన్స్ వీక్ అన్నాడు, నామినేట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసే మూడో కాంపిటీటర్ అమరన్ ఎంపిక చేశాడు, నేను వీక్ నామినేట్ చేశాడు కదా, నేను అది సరే నాలో ఒక మైనస్ అన్నాడు. నేను దాన్ని పక్కన పెట్టేసి ఆడుతున్నా, గేమ్లో ఇన్వాల్వ్ అవుతున్నా, కానీ నా ముందు ఒకలాగా వెనకలాగా ఉంటున్నాడు. ఆయన ఫిక్స్ అయిపోయినా మోసం చేద్దామన్నాడు. మరి వాళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి నెగిటివ్ వైపు ఉంది కనుక అదే చెప్పాడు. అని లాగా చెప్పాడు తప్ప నేను మారినా సరే, పనులు చేస్తున్నా సరే, నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా సరే గుర్తించట్లేదు అని లాగా హర్ట్ అయ్యాడు. నా ముందు ఒకటే వెనక ఒక ఆడతాడంటే అది ఉందలే. ఆ సందీప్ అయితే అంటున్నాడు, ఏంది వీడికి పిచ్చ, ఏంది వాడికి అర్థం కావట్లేదు, వాడికి హెడ్ స్ట్రాంగ్, వాడికి బాడీ లాంగ్వేజ్ కావాలి, ఇవన్నీ అంటున్నాడు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఆయనకి భాష అర్థం కాదు, ఆయనకు అర్థమయ్యే మాదిరికి అతనికి చెప్పడం రాదు. దాంతో ఇష్యూస్ అలా పెరిగిపోతున్నాయి, ఈగో హర్ట్ అవుతుంది, అలా 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 పెరుగుతుంది తప్ప తగ్గట్లా. ఆ తర్వాత అమర్దీప్ గౌతమ్ అందరి పేర్లు వచ్చి నా పేరు కనీసం చెప్పలే, ఎందుకు చెప్పలేదంటే ఫస్ట్ నుంచి అతనికి ఐడెంటిటీ క్రైసిస్ లాగా ఉంది. ఏంది హౌస్ మేట్స్ నేను అసలు గుర్తించట్లే, నా కష్టాన్ని గుర్తించట్లే, నా ఆటనే గుర్తించట్లే, నేను అసలు హౌస్లో ఉన్నానో లేదంటే ఫీల్ అవుతాడు. శివాజీ విషయంలో కానీ ఇప్పుడు కానీ అప్పుడు కానీ అప్పుడు ఆయన అంటలేదు కదా, నాకు ఏముంది ఐదో ప్లేస్లో వచ్చిన తర్వాత నువ్వు వచ్చి మరి పేరు మార్చేస్తాను భయపడి ఉంటాడు, తర్వాత వచ్చినాడు ఎక్కడ మార్చేస్తాను లేక నీకు అందుకే ఇవ్వలేదు అని లేక. అలాగే తర్వాత ఇంకా అమర్దీప్ సందీప్ పర్ఫెక్ట్ కాంపిటీటర్, నేను ఆల్రెడీ ఫైట్ చేసాను, మళ్ళీ ఆయనతో మంచి ఫైట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఫైటర్స్ అంటే శివాజీ సందీప్. ఓకే, ఆ వారు ఇక షకీల ప్రశాంత్ శత్రువు స్ట్రాంగ్ అపోనెంట్, అలాగే ప్రిన్స్ ఏమో కట్టప్ అండ ఏమంటే రీజన్ అయితే కరెక్ట్ కాదని మా గ్రూప్లోనే ఉండే తను మాత్రం ఆడినట్టు ఫీల్ అవుతుంది, ప్రతిసారి తన వల్లే విన్ అయినట్టు ఫీల్ అవుతున్నాడు అంటే ప్రిన్స్ అక్కడ మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు, అది కట్టప్ అవ్వదు కదా. నా వల్ల గెలిచారనుకోవడం తప్పు, నేనే గెలిపించాను అనడం తప్పే, నేను కూడా గెలుపులో భాగమయ్యాను, మన టీం గెలుపులు అయినట్టు బాగుండేది. అయితే ప్రిన్స్ మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు అక్కడ, ఇండియా టీం అంతా గెలిస్తే తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎందుకు ఇస్తారండి అంటే కరెక్ట్, అది మంచి పాయింట్ కంపారిజింగ్, నేను డిజర్వ్, మోర్ డిజర్వ్ అని. సో మొత్తానికి ఆయన చెప్పిన దాంట్లో తప్పులేదు అనిపింది, మంచిగానే చెప్పాడు, పర్వాలేదు అక్కడైతే అనిపించింది. అయితే ఈ వారం ఇక్కడ ప్రిన్స్కి అర్థం కాంది ఏంటంటే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇతనికి ఇవ్వలేదు కనుక, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వలేదు కనుక, మ్యాన్ ఆఫ్ ది వీక్ ఇవ్వలేదు కనుక, కంటెస్టెంట్ ఆఫ్ ది వీక్ ఇవ్వలేదు కనుక హౌస్ మేట్స్ ఆడియన్స్ నీకు అవన్నీ ఇచ్చారు, మ్యాన్ ఆఫ్ ది వీక్ మ్యాన్ ఇచ్చి ఓటు వేసి సేవ్ చేశారు, అందుకే ఈరోజు హౌస్లో ఉన్నావు. అదే హౌస్ మేట్స్ ఒకవేళ ఇచ్చారనుకుంటా ఆయన అనుకున్నట్టుగా, అసలు అతని కష్టాన్ని గుర్తించలేదని కానీ అతనికి అన్యాయం జరిగింది కానీ ఇంత టాపిక్, ఇంత డిస్కషన్, ఇంత హీట్ డార్క్మెంట్స్ ఏవి ఉండేవి కదా, పంచాయతీ లేకపోయా ఆడాడు ఇచ్చాడు, ఒక క్షణం మర్చిపోయేవాళ్ళు అందరూ. అతనికి ఇవ్వలేదు కాబట్టి, అతనికి తొక్కారు కాబట్టి, అతనికి అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు అసలు అది టాక్ ఆఫ్ ది వీక్ అయిపోయింది. ఈ వారం అంతా దాని గురించే డిస్కషన్ నడిచింది, ఆయనకి ఆడియన్స్ నుంచి మంచి మైలేజ్, ఆ బూస్టప్ అంతా వచ్చింది. ఇది ప్రిన్స్కి అర్థం కాల. అక్కడ ఆ హౌస్మేట్స్తో సఖ్యత మంచిగా అంతా ఏమది పూల పాన్పు లెక్క అయిపోతూ ఉంటుంది జర్నీ, సేఫ్టీగా సాఫీగా హాయిగా రిలాక్స్డ్గా సాగిపోతే ఆడియన్స్లో మద్దతు ఉండదు నీకు. అక్కడ ఎన్ని ఒడిదొడుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎంత ప్రెజర్ ఉంటేనే ఆ హౌస్ మేట్స్ ద్వారా గురైతేనే ఆడియన్స్లో ఆ రీచ్ వస్తుంది, మైలేజ్ వస్తుంది. అరే ఆడినా సరే ఎంత తొక్కుతారా మీరని లేక. అలాగే రైతు బిడ్డ మరో మిచ్చి మొక్క ఇచ్చారు, భద్రంగా దాచుకుంటాడు, ఎందుకంటే ఆ షకీలే వెళ్ళిపోతున్నప్పుడు కూడా పరిగెత్తి 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 వచ్చి మరి ఆ వర్షం పడుతుందని మళ్ళీ ఏం పాడైపోతే చనిపోద్ది ఏమో లేక తీసి భద్రంగా దాచుకుంటున్నాడు ఆ రెండో మొక్కనే. అలాగే నెక్స్ట్ వన్ రైతిక, ఈ వారం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతా సార్, ఈసారి ల్యాగ్ తీయకుండా ఆడతా సార్, మీరు వార్నింగ్ చేయలేదు కానీ వార్నింగ్ అలా తీసుకుని ఆడతానంటే నిన్న ఒక మాట చెప్పారు కదా ఆయన, ల్యాగ్ ఒక ఆరు గంటలు చేసేవాళ్ళతో పాటు ఆట ఆడడం మా మనుషులతో ఆడుకోకునే ఆవిడకి అర్థమైంది, ఎందుకంటే అర్థమయ్యేలాక మళ్ళీ ఒక పాయింట్ చెప్పారు ఆయన, అర్థమైంది కదా నేను చెప్పిన ప్రతి పదం నీకు అర్థమైంది కదా, ఆ మాట అర్థమైంది కనుక ఇక జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతానని క్లారిటీ వచ్చింది. మనుషులతో ఆడుకోకూడదు ఇంకా మనం, సరే జాగ్రత్తగా ఆడుకుందాం, ఆట మీద ఫోకస్ పెడదాం, చూద్దాం మరి ఆవిడ ఆట ఆడుకుంటూ మార్చుకుంటే ఆవిడకే మంచిది, లేకపోతే ఆవిడకే నష్టం. ఆడియన్స్ ముఖ చిత్రం ఏంటి అనేది నాగార్జున ఇచ్చిన హింట్ ద్వారా ఆవిడ క్లియర్గా అయితే అర్థమైందనే విషయం నాకు అర్థమైంది, మరి మీకేం అర్థమైంది కూడా కామెంట్ చేయండి. అడిగే ప్రశాంత్ సేవ్ అయ్యాడు, ఆయన కూడా డౌట్ పడ్డాడు, భయపడ్డాడు, ఇది వారం వెళ్ళిపోతున్నాను లేక అమ్మయ్య ఏ నమ్మకంతో పంపించారో గెలిపించారో అదే నమ్మకం వెళ్ళిపోకుంటానని, మరి వదినికి లేదా థ్యాంక్స్ అంటే లేదంట, భయపడి పెడితే వదిన లేదు పాడు లేదు, నా ఆటనే ఆడుకుంటా, ఎందుకు వచ్చిన గోళన లెక్క. ప్రశాంత్కి అయితే క్లారిటీ వచ్చింది, మొక్క మీద మళ్ళీ ఫోకస్ పెట్టాడు, వచ్చిన తనను పంపిన ఆడియన్స్ నమ్మకం నిలబెట్టుకోవాలని తను వచ్చిన దారి ఏంటి పర్పస్ ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది, మరి ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు. అట్టగా మళ్ళీ ఇక్కడ ప్రశాంత్ ఎవరు డ్యాన్స్ అన్నప్పుడు హైలైట్ అబ్బా అతనికి మాత్రం, వాడికి సిగ్నల్ ఇచ్చేవే నేను నన్నేమో రోడ్డుకి గుంజావే, తర్వాత ఏంది నేను సిన్సియరు లవరు పెట్టినా ఫ్లవరు ఈ కన్నీళ్ళ నాకు షవర్ అని చెప్పి ఆ అమ్మాయిని ఉద్దేశించే ఆ రతికను ఉద్దేశించుకుని ఎలాగెలాగ లిరిక్స్ కానీ స్టెప్స్ కానీ అవన్నీ కూడా బాగా చేశాడు, బ్రహ్మాండం చేశాడు అనిపించింది. అలాగే వీక్ ఆఫ్ ది మేమ గౌతమ్ కృష్ణ అదే కదా మేమైంది, ఇలా
హిందీ మాట్లాడలేక అవస్థలు పడింది. అలాగే మన ఇన్స్టాలో కూడా మీమ్స్ ట్రోల్స్ ఇవన్నీ వీడియోస్ పడతాను ఇన్స్టాగ్రామ్లో కూడా, అది కూడా ఫాలో కండి. అట్లాగే లాస్ట్లో నేను ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఈ తేజ వెర్సెస్ షకీల తర్వాత ఏంటి అని క్వశ్చన్ పెట్టి ఒక పోస్ట్ పెట్టా, ఇది గెస్ట్ చేస్తారని లాస్ట్లో వీళ్ళిద్దరు ఉంటారు, తర్వాత ఆవిడ ఎలిమినేట్ అయ్యింది ఇండైరెక్ట్గా చెప్పి ఎంతమంది అర్థం చేసుకుంటారని. అట్లాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో కండి, అప్డేట్స్ ఇలాంటివన్నీ కూడా అందులో షేర్ చేస్తూ ఉంటాను. కనుక ఇలాంటి ఇప్పుడు ఈ నాగార్జున చూపు లాంటి మీమ్స్ ట్రోల్స్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అట్లాగే షకీల్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతుంటే అమర్దీప్ తేజ ఏడుపులు, అమర్దీప్ ఎందుకంత ఎమోషన్ ఇప్పుడు ఎందుకంత కనెక్ట్ అయిపోయి అంత బాండ్ కూడా నాకు పెద్దగా అనిపించలేదు, మరి ఎందుకంత ఫీల్ అయిపోయి అర్థం కాల. అట్లాగే నాకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే సందీప్ ప్రిన్స్కు బాండింగ్ భయంకరంగా, ప్రిన్స్కి నీకు మదర్ లేరని షకీలే చెప్పిందిరా, ప్రామిస్ నువ్వు చెప్పలేదు నాకు బట్ ఆవిడే చెప్పింది లెక్క ప్రిన్స్ గురించి సందీప్ మధ్య అయితే అంత బాండింగు, మరి ఎందుకో బాగా ఎమోషనల్ అయిపోయి రాలేదు. అలాగే నెక్స్ట్ ఏంది షకీల స్టేజ్ మీదకి పోయి ఇక్కడ 2 వారాలు ఉండింది, అక్కడ కన్నడలో సెకండ్ సీజన్లో వెళ్ళి 4 వారాలు ఉండింది, మొత్తానికి 1 మంత్ జర్నీ అక్కడ ఇక్కడ కూడా. అలాగే ప్రిన్స్ ఏమో తనే గొప్పడు అనుకుంటాడు, అలాగే ప్రియాంక అందరితో ఫ్రెండ్లీగా ఉంటుందంటే అందరితో సేఫ్ గేమ్ ఆడుతుందని డైరెక్ట్ చెప్పలేక ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పింది. అక్కడ ఫ్రెండ్లీ ఈ సేఫ్ గేమ్లు కుదరవండి, తాడో పేడో ఫైట్ డూ ఆర్ డై అదే మాదిరిగా ఉంటేనే గెలుస్తారు. అక్కడ ఆవేశపడు ఎవరంటే ప్రశాంత్ అంట, అంత ఆవేశం ఏమి లేదే భయపడతా ఉన్నాడే నెమ్మదొస్తుడేనే. అలాగే నెక్స్ట్ వన్ ఎవరు దామిని ట్రస్ట్ వర్తి, నెక్స్ట్ స్టోన్ హార్ట్ అంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు అతికకి ఇస్తుంది అని, ఎందుకంటే ప్రిన్స్ ఎవరు ప్రశాంత్ విషయంలో ఆవిడ కన్నింగ్ గేమ్ ఆడుతున్నా ఫస్ట్ నుంచి ఉంది కదా ఆయన ఫీలింగ్స్తో ఆడుకుంటుంది అది కరెక్ట్ కాదని లేక శివాజీకేమో హ్యాపీనెస్ వేసి తెచ్చేసింది. ఫైనల్గా ఆవిడైతే వెళ్ళిపోయింది. మొత్తానికి ప్రిన్స్కి ఎక్కడ చెప్తుంది తెలుగు నేర్చుకో నీకు అర్థం కాదురా బాబు నీకు ఏది చెప్పినా అర్థం కాదు ఇదే బాధని అయితే అని లేక. సో అక్కడ మళ్ళీ ఆయన అన్నాడు ఈ లాంగ్ ఇది ఏమంటాడు అక్కడ ఎవరు కూడా కంప్లీట్గా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్పి మంచిగా చెప్పాడు. ఆయనకైతే కొంత క్లారిటీ ఉంది ఇవి ఎపిసోడ్ హైలైట్స్, మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో కూడా పాయింట్ పెద్ద వీడియోస్ రివ్యూస్ వస్తాయి అవి కూడా మిస్ కాకుండా చూడండి.